నిజామాబాద్ కలెక్టరేట్ ఆస్తులు జప్తు చేయండి, నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడంతో జిల్లా కోర్టు ఆదేశం. కలెక్టరేట్ ను జప్తు చేయమని చెప్పిందట కోర్టు. మరి ఇంకేం చేస్తారు? ఊకే మా కేసీఆర్ ను కొనుగోలు చేసి ఎవడన్నా ఎవడన్నా కొనేది ఉంటే అర్రాస్ పాట పెడితే ఎవడన్నా గోరని ఇస్తాను. కోర్టు నిజంగా సగం చనిపోతుంది. అద్భుతమైన తీర్పు ఇచ్చిందా సార్? ధర పెట్టాడులే నువ్వు కొంటావే నీ దోస్తుగా ఏ పాటి ధర పెడతావే నువ్వు పుట్టుకురా నూట పదేనా అంతకు మిక్కిలి పనికిరాడా వద్దే వద్దులే తెలిసినట్లు అమ్ముతాడు అందరికి తెలిసిన కాడు అమ్మడు కదా బతి పడే కాడు అమ్ముతాడు ఇప్పుడు మొత్తం ఆయన వ్యవహారమే ఏం లేనటువంటి వ్యవహారం ఇప్పుడు ఎట్లుండేనే అప్పుడు అప్పుడు ఏమున్నది ఏం లేదు ఇద్దరు అన్నదమ్ములు ఎంత మడకల ఉండే కొద్దిగా పంచుకున్నారు ఎంత ఉండే అప్పుడు 34 ఎకరాలు ఉండే పంచుకున్నారు నేనే పంచిచ్చిన ఆ పంచుకున్నాక ఈయనకు ఎస్సీ కార్పొరేషన్ కు అచ్చు కట్టి మన చేసి ఎస్సీ కార్పొరేషన్ కు ఆయన తెచ్చిండు అప్పుడు పైసలు బాగిస్తారు కదా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఆయనతో అది ఇచ్చినాక మళ్ళీ ఏం చేసిండు రంగదాంపల్లి కాడ 4 ఎకరాలు కొన్నాడు అంత వరకు నాకు ఆ పాతది అమ్మింది కొన్నదే అంతే ఇక అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడు 1000 ఎకరాలు అంత మంది పేలరనే వాళ్ళంతా అంటారు ఏం చేయమని నాది ఒకటే 200 ఎకరాలు ఎరా నాది 250 ఎకరాలు నాది ఇంకా 250 మంది దేరాది మంది ఎవరు అల్లుడు మా ఇంకెవడు ఉంటాడు అని వాళ్ళు చెప్తారు మరి నేనన్నా రైతు బంధు అయితే నీకొస్తుంది కదా పేర్లు మీకున్న వాళ్ళకి మీకొస్తుంది కదా ఆయనకైతే పోతలేదు అంటే ఊకుంటాడే తీసుకోక అంటారు అసలు ఏం చేసేది ఈయన ఈయన పర్ఫార్మెన్స్ ఏంది చిన్నగున్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా ఏం చేసేటోడు నిజంగా ఇవే మాయమాటలా లేకపోతే ఇప్పుడు మొట్టమొదలుగా దుబాయ్ పైరవులు పెట్టిండు ఓ 10-20 మందిని ఊరికి అందరినీ నువ్వు తీసుకురా అంటే అప్పుడు 25 వేలకే ఒక్కని పంపేది ఆ 25 వేలకు ఒక్కొక్కడు అందులో 4000-3000 వస్తాయని వీళ్ళు పైరవులు చేసి మొత్తం 10 మంది దగ్గర అయితే 2,200,000 ఇచ్చిరి అవి పనిగా అక్కపాయే ఇట్లా 5 లక్షలు ఇచ్చినోనికి అప్పుడు భూముల ధరలు ఎక్కడి ఉన్న భూములు అమ్మిచ్చారు ఏది ఈయన పంపలేదు వాళ్ళు భూములు అమ్ముకున్నారు అట్లా ఒక 10-15 మంది పాడైనరు బీద ఆయన అమ్మ అన్నకు రంగారావు ఆయన పెద్దమ్మ కొడుకే పాపం పేదోడైపోయాడు ఒక అంగి ఒక దోతి ఒక షెడ్డి ఒక తువ్వాలి ఆయనకు మొత్తం ఉండేది అటువంటి బోసలకు అది ఓంగనే ఆయన దుబాయ్ ఓంగనే ఏం చేసిండు ఈ టిఆర్ఎస్ అదే టీడీపీ వచ్చింది కదా అప్పుడు నేను పోటీ చేయాలనే ఆలోచనతో చేసిండు మంచిగానే ఎంత మొత్తం ఎట్ట చేస్తాడు కదా అంటే ఒక్క రూపాయి లేకున్నా గానీ నిన్ను నన్ను వాడతాడు భుజం మీద చేస్తాడు మళ్ళన్న అంటాడు ఎల్లన్న అంటాడు నేనే కదనే మీకు అని అంటాడు ఆయనతో పెట్టిస్తాడు మనోడే కదరా అని మనం నమ్మినాం నమ్మి ఆయనతో గెలిపిస్తే ఒక అప్పుడు 100 మందే ఉండిరే కార్యకర్తలు ఒక్కొక్క ఊరుకు ఒక్కడే ఒక 10 ఊళ్ళకొక్కడు ఇట్లా అటువంటి వాళ్ళు ఇప్పుడు 50 మంది నా లిస్టు చూపిస్తా 50 మంది నీ మొన్నటి చచ్చిపోయినరు లిస్టు తెచ్చినావా జరా ఇంట్లో సంచిలా జర కుర్చీ వేసుకో ఇటేసుకో ఇక రా ఈ సార్ లలిత కళలు చూడరు ఇది జరా అందరికి షేర్ చేయరా లిస్టే రాసినావా చచ్చిపోయిన వాళ్ళు ఇగో వీళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళు ఏం పైసలు లేనప్పుడు ఉండి పని చేసిన వాళ్ళు వీళ్ళకు చేసి ఇప్పుడు వీళ్ళంతా చనిపోయినారు ఇంకెంత మంది ఇంకో 50 మంది దాకా ఉంటారు మొత్తం అంతే ఇంకో 50 మందిని ఎప్పుడన్నా కలిసిండా చిచ్చి కలిసి లేదు వాళ్ళ మా వాసనే మంచిగా లేదు ఎప్పుడైనా ప్రయత్నం చేసినావు కలిసి ప్రయత్నం 100 సార్లు అయినా ఆఖరి కొన్నాడు సీమలు కరిచినాయి పోలీసు వాళ్ళు నూపితే అక్కడ సీమలు నాకు ఎరకలేదా
అంటే సీమలు బగ్గా గర్చినాయి దోతులకు పోయి. అయ్యో అబ్బా ఇప్పుడు సీమలు కూడా గర్చారా ఆయన ఇంట్లో పెనియల్లో అంత తప్ప ఇంకోటి లేదు. మళ్ళా కలిస్తే మాట్లాడతాడు. మళ్ళీ ఏమంటాడు? ఓ నమస్తే మాదన్న అంటాడు ఇప్పటికి. నమస్తే మాదన్న నువ్వు గరిగిపోతావు. ఎంత ఇప్పుడు మీరైనా అంతే నువ్వు మాట్లాడినో లేదో కానీ మాట్లాడితే అవుతుంది ఆ పని చేస్తాడు. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవడు మాటకారో ఆయన గెరికే వాడిని ఎట్లా లొంగదీయాలనేది చేసుకుంటాడు. అది ఆయన పని. వాడుకుంటాడు వదిలేస్తాడు. ఆ వివేక్ వెంకట స్వామి అన్నాడు కూడా కరెక్ట్ మాట్లాడాడు. వాడుకొని వదిలేస్తాడే ఆయన సంగతి అంటే నేను అన్నవన్నాడు. ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అన్నావు అసలు మనిషికి హుషారు గోలు ఎత్తాడు. ఇప్పుడు నాకు రెండు గోళీలు వేసిండు హుషారు గోలి. హుషారు గోలు అంటే అది మనకి ఏ దగ్గర కొత్తది ఏది చేయాలనేది హుషారు గోలి ఆయన కెరుకుంటది. నీకు ఇది చేస్తేనే అంటే ఇక మనం అదే సంతోషపడతాం అన్నట్టు. నాకు 26 ఎకరాల భూమి ఉండే. ఆ ముండకొడుకు సోపతి బట్టి 8.5 ఎకరాలు వీకింది. ఇప్పుడు 16 ఎకరాలకే వచ్చింది నాకు మా పెద్దలు సంపాదించింది. అదే మన సోపతికి ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు 5 ఎకరాలకు 500 ఎకరాలు అయింది. ఇది చాలా వండర్ఫుల్ అయిపోతుంది. ప్రజలే అంటారు 5 ఎకరాలు 500 ఎకరాల 25 ఎకరాల నోనికి 10 ఎకరాలకు వచ్చే వాళ్ళ సోపతి గిట్టు ఉంటది. అటు ఎలా నువ్వు తప్ప వానికి ఎవడు ఉన్నాడని మంది అంటారు. మరి ఇప్పుడు లేదు కదరా మరి ఉన్న మాట నిజం. మీరు అనేది నిజమే. అసలు ఆనాడు కూడా కేసీఆర్ సోపతి పడితే ఆస్తులే పోయినాయిలే. చాలా మంది అమ్ముకున్నారే అట్లా చేసిండు. అట్లా చేస్తాడు. అమ్ముకుంటారు చేస్తారు ఖర్చులు పెట్టుకుంటారు. ఇదే దంద అయితే ఇక మొత్తం నీకు ఇది చెత్తా నాకు ఇది చెత్తా అని చెప్తాడు. అసలు ఆయన నిజంగా చెప్తాను కదా అంటే ఎవడు పైసలు ఇస్తాడో ఎవడు చేస్తాడో అనేది మొదలే పసిగడతాడు. ఇంతకున్నోనికి చేయడు. కేవలం టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తే కూడా గురువు చేయలే. సొంత గురువు చేయలే. ఇది చిత్రం అనిపిస్తుంది. సొంత గురువు ట్రాన్స్ఫర్కి వచ్చిండు. ఆయన పక్కకు పెట్టి వేరే వాళ్ళ 4 గురికి పైసలు ఇచ్చిన వాళ్ళు చేసిండు. ఈయన పైసలు ఇయ్యాడా నమస్కారం పెట్టిండు. ఇది చెప్తే చాలా బీరిపోతావు. ఎట్లా అంటే ఉన్నాడు అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ ట్రాన్స్ఫర్ చేసేది ఉంటది. అప్పుడు అప్పుడు ఈయన ఎమ్మెల్యే అయ్యిండు. ఎంత వచ్చాడు. వచ్చినాక నేను మా బావది ఒకటి ట్రాన్స్ఫర్ ఉండే. ఈ ఎమ్మెల్యే నాకు ఎప్పుడు ఏం పనులు చేయలేదు. నాకు అధికారులే చేసేది వేరే నాయకులే మా చేస్తారు. ఆ లక్ష్మీనాథరావు అండే చైర్మన్ అయితే ఆయనకు చెప్పంగానే ఆయనతో రామచంద్రరాయుడు బావది ఏమున్నది అనగానే ఆయన కాన్స్టిట్యున్సీ ఆయనే మండ అదే దానిలోనే ఉండే సమితిలో మొదలు అది ఇచ్చాడు. అది ఇవ్వాలి కదా కాన్సెంట్ అటు వెనక ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు మళ్ళా చైర్మన్ అయ్యింది. అప్పుడేమో సమితి ప్రెసిడెంట్ ఉండే. చైర్మన్ అయినప్పుడు ఈ లక్ష్మీకాంతారావుకి ఈయన ఓటేయలే. ఈయన ఎలుమోడే కానీ ఈయన ఓటేయలే. ఓటేయక ఇంకోలకి వేసిండు. అయితే గెలవలే ఈయనే గెలిచాడు. ఎంత నేను పోయినా మరి మా బావది అయ్యా అంటే వేసాడు. రాసి పెట్టాడు 960 ట్రాన్స్ఫార్రా ఈయనది 460 నెంబరు 64 నెంబరు రామచంద్రరాయుడిది నేను చేస్తాపో ఎక్కడికి కావాలంటే అదే మన పలమగల కన్నా రాజగోపాల్పేట అని నంగనూరు అన్న చేయమన్నా ఆల్రెడీ అని నంగనూరు ఒట్టు అమ్మెట్టిక్కు పెట్టాడు. ఇక నేను అయిందని మా బావకు చెప్పిన. ఇక మా బావ ఏంది నువ్వే తిరగబోయా 200 ఇస్తే నేను ఇక మనకు గంతేనాయ్. ఎంత అయిపోయింది అనగానే ఈయనది గుర్రాల గొంతు అయింది. అరే గుర్రాల గొంతు అయిందని నా దగ్గరకు వచ్చాడు. అరే గిట్టని గుర్రాల గొంతుకి నేను పోవాలి గుర్తు తెచ్చుకొని పోవాలని నాది గౌరవం వద్ద వద్దని ఆయన అన్నాడు. బావ నువ్వు తిట్టకు అది నాకు ఇయ్యి అది ఎత్తగా చేరిపోయినా నాకు చెప్పినాక ఇంకేవాడు చెప్తాడు మరి ఇంకా అంతకన్నా పెద్దోడు ఉన్నాడు అని లేడు. ఏ అంతకన్నా పెద్దోడు లేడు వాడే చేసిండు. ఇక వాని మీద అనకు నేను మంచోడే నేను పోయి మా చేసుకొచ్చి అది నాకు ఇయ్యని ఇచ్చాడు. అది తీసుకొని వచ్చిన ఇక నేను వచ్చేవరకు ఎమ్మెల్యే క్వార్టర్ ఉన్నారు. ఈయనే నేను ఫోన్ చేసిన అప్పుడు రూపాయి పావులో పెట్టి కొట్టాలి ఎంత కొట్టంగానే చేయగానే ఎక్కడ అంటే గిట్ట ఉన్నా నువ్వు రా తక్షణ ఆటో పట్టుకొని ఉన్నాడు. అప్పుడు 4 రూపాయలు అయినాయి ఆటోకు నేను ఉన్న కాడికి ఆడిపోయే వరకు 30-35 మంది ఉన్నారు ఇట్లా అందరికి రాసుకుంటాన్రు పేరు ఎక్కడున్నాడు ఎక్కడికి కావాలి అని అంత రాస్తాడు. ఎంత నేను పోతి ఎప్పుడు వచ్చినాయంటే గిట్ట ఇట్లా అనగానే రామచంద్ర ఆడి బావది కాలేదు వచ్చినా అని నేను సరే అన్నాడు. మరి గురువు వచ్చిండు అంత లోపలి అలా సారు కేసీఆర్ చదువు చెప్పిన సార్ నమస్కారం గురువు అన్నాడు.
ఆయన కుర్చీ కూర్చుండబెట్టండి కూర్చున్నాడు. ఏ గురువు మాకు చిన్నబాపే, కానీ మా చిన్నబాప అని ఆయనకి ఎరకలే, చంద్రశేఖర్ రావుకి ఎరకలే, మాకు చిన్నబాప అవుతాడు ఆయన. ఇక నేను నమస్తే పెడతాగానే మా గురువుకే పెడతాడు అని ఈయన అనుకున్నాడు. ఆయన అన్నాడు, ఇక అంత లోపలమే 35 మంది అయ్యారు, ఇంకెవరు ఉన్నారా అంటే ఇంకెవరు లేరు, మన తిందాం పాయగా అన్నాడు. ఆయనతో లోపలికి పోయినాం. ఆ తోర్నాల చంద్రారెడ్డి, నేను, నాగేష్ గారు ఆ డ్రైవర్ తిన్నాం. తినేటప్పుడు చెప్పాడు, మదన్న వీడు కాంతారావు చేస్తాడే 35 మంది, వాడు మాడిఫికేషన్ చేయాలి. ఇప్పుడు మాడిఫికేషన్ చేసేది అంటే ముందే 900 చేసిండు, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఉంటాం మా అంటే మనిషికి 4-5 అయినా కానీ మళ్ళీ ఇప్పుడు 200-300 చేస్తాడు, అంతకెక్కువేం చేయడు. అందుకొరకు ఈ 36 మంది వద్దు. అదే నగేష్ లీటర్ పెడదేమని మళ్ళీ ఇంకొకటి 4 రూపాయలు రాసాడు. ఇవి ఈ 4 చెప్పి నీ దండం పెడతా అని నా జేబులో పెట్టాడు. అది తినుకుంటా పెట్టగానే ఆ 4 ఇవ్వడం నేను చూస్తా ఆయనతో పెట్టుకున్నా. అయితే ఇవతలకి వెళ్ళాం. ఇంకెవరు ఉన్నారా వచ్చి రా అని అడుగుతాడు. ఇంకెవరు లేరు అని అన్న, ఇక లేరు అన్నట్టు పోతాను. అప్పుడు P8 కారు ఉండే, ఆయనతో కాలరా వెనక నేను ఆయన కూర్చున్నాం, ముందల తోర్నాల చంద్రారెడ్డిను, నగేష్ గారు కూర్చున్నాడు. అయితే వాళ్ళు చెప్పి, అయ్యా ఇప్పుడు నేను నరసాపురం పోవాలి, మదన్ రెడ్డి ఇప్పుడున్న పిలిచిండు కార్యక్రమానికి, నేను పోతా, కాకపోతే మాదన్నకే బాగెరక ఏది కాంతారావు, నేను ఆయనకు చెప్పిపోతా అనగానే ఇక నాకు నమస్కారాలు పెడతారు, ఏమయ్య మర్చిపోకే మర్చిపోకే, ఈ లిస్టు నాకే ఇచ్చిండు చేతులున్నది ఆ 35 ఆయనతో చూసి మర్చిపోను అని చెప్పిన నేను. ఆయనతో దిగినాం, అట్లా పోయి ఇట్లా ఏసీ ఏజీ ఆఫీస్ కాడికి పోగానే ఆయనతో పుక్కలు పుక్కలు దింపాడు, అలా వారేసాడు ఆ 35 35 లిస్టు తుణుకలు తుణుకలు తీసి అవతల వారేసాడు. ఏజీ ఆఫీస్ కాడ పోయిండు గురువు కింద పడిపోయాడు. ఆయనతో ఇక నేను అడిగి పోగానే కాంతారావు అతన్ని కూర్చున్నాడు. ఉన్నాడు కానీ కాంతారావు అన్నాడు. ఉన్నాడు అన్న. ఆయనతో నేను పోయి పక్క పోయి కూర్చుంటి, ఇక నువ్వు చేసుకరా అన్నాడు. ఇక ఆయనకి విష్ చేసిండు అంతే, అంటే కొంచెం లోపల మనస్పర్తలు ఉన్నాయి అన్నాడు. మంచి తి అని నేను అన్న. ఆయనతో పక్క పోయి కూర్చుండి, ఏమైనా ఎందుకు వచ్చినవి అంటే గిట్ట గిట్ట సంగతి అని బావా చూపెట్టి, అరే గిట్ట ఎట్లా అయింది గుర్రాల గొంతి, ఏ గుర్రాల గొంతి ఆవిడ తప్పు, అయితే గుర్రాల గొంతి కావాలని గురువు కోరిండా, ఏది నీకు ఎక్కడ కావాలి అంటే మాచారెడ్డి కాడు ఉన్నా గుర్రాల గొంతికి కావాలి అన్నాడు. అబ్బా మా బావది కోరిండ్రా గురువు, అయిపోతా తీరా ఇటు గురువుకి అయిపోతుంది అటు మా బావ పని ఇంకోటి అవుతుంది అని నేను సంతోషపడ్డా. ఆయనతో కాంతారావుకు చెప్పంగానే ఆయనతో పోతుంది పోయి ఆయనతో ఆయన కర్ణబ్రహ్మచంద్ర నీకేమైనా పని ఉన్నది అంటే నాకేం పని లేదు ఇదే పని అని నేను అన్న. ఆయనతో పోయి 2 నిమిషాలు మాట్లాడవచ్చు తన కాలు వెళ్ళిపోతాను. రుద్రాంగి కాడుగా అదేదో రుద్ర అడిగిపోగానే ఆయనతో 4 పేర్లు అది ఇట్లా ఇచ్చిన వెనక కూర్చున్నాం కదా మేము, అంత గురువు పేరు లేదు. అబ్బో రామా రాజరెడ్డి బాపుది పేరు లేదు, కానీ ఇప్పుడు నేను చెప్తే అవు బాపు ఇది మా బాపుది గిట్ట మోసం చేసిండు, ఈ పేరు ఇంక్లూడ్ చేయేది అని అంటే ఆయన చేసు, కానీ మా గురువు ఏమనుకుంటాడు, మా బా కొడుకు చేసిండు అనుకుంటాడా, అనుకోడు. కేసీఆర్ చేసిండు మరి ఆ పేరు అటు ఎందుకు రావాలి పోని అనుకుని నేను కూడా అనుకున్నా అనుకొని ఆయనతో 4 రూపాయలు రవి మా బావ చేయించినాం ఇటు వచ్చిన గురువు కూడా చేయడు ఆయనే అంటాను నేను అనే ఆ 4 రూపాయలు దేవలేదంటే పైసలు ఇచ్చినాడు, 4000 ఇచ్చిండు, 3000 అప్పుడంతే అంత పైసలు ఇచ్చినాడు చేసిండు పైసల పని. కేసీఆర్ ది ఎవడు పైసలు ఇస్తే వాని పని చేస్తాడు. బదిపడే ఇక్కడ పేకాటాడేదట గానీ బానే చిన్నప్పుడు వచ్చి అయితే బదిపడగలా పేకాట, అది నువ్వు చెప్పింది కూడా కరెక్టే, పేకాటకేం రాకపోవు బతిపడి కాడ. స్నేహితులు కూడా వాడు చదువుకున్న వాళ్ళు కూడా ఆయనతో తోటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బియ్యం దొంగతనం చేసేది అంత ఎంత కథ కథ చేసేది ఆవిడ కథ కథ చేసేది బియ్యం దొంగతనం. ఆయన పైసలు కూడా లేవు సార్ ఎప్పుడు, ఇప్పుడు 20 రూపాయలు లేవు అన్నాడు, అది కూడా చెప్తే పీడిపోతావు. అయితే మనం చాలాసేపు మాట్లాడాలి చూసా, అయితే నువ్వు ఇట్లా కూసా చాలాసేపు అండి, చాలాసేపు మాట్లాడాలి మనం. ఒక అది కేసీఆర్ గురించి ఆయన సొంత దోస్తు చెప్తున్న మాట ఒకసారి రామాయణం.